గుడ్ మార్నింగ్ గాయస్ మై సెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ ఈరోజు మీకు కంప్యూటర్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేది కంపైల్ చేయడం జరిగింది నియర్ అబౌట్ ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో ప్లీజ్ గో త్రూ దాట్ సో ఏ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగిందో దే ఆర్ ఆల్ యూస్ఫుల్ ఫర్ ఆర్మీ క్లర్క్ యాజ్ వెల్ ఆస్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ సో లెటర్సీ ఎగ్జాక్ట్లీ ఏమేమి క్వశ్చన్స్ అనేది ఉన్నాయి డాష్ ట్రాన్స్లేట్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ ప్రోగ్రామ్ అట్ రన్ టైమ్ లైన్ బై లైన్ అంటే ఈ విధంగా లైన్ బై లైన్ ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రాన్స్లేట్ చేయడానికి ఏది యూజ్ అవుతుందంటే ఇంటర్ప్రిటర్ అనమాట ఈ ఇంటర్ప్రిటర్ మెయిన్ రోల్ ఏంటంటే ఈ ట్రాన్స్లేట్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ ప్రోగ్రామ్ అట్ రన్ టైమ్ లైన్ బై లైన్ ఈ విధంగా లైన్ బై లైన్ ఇంటర్ప్రిటర్ అనేది మెయిన్ రోల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట డాష్ ఈజ్ అన్ ఓఓపి ప్రిన్సిపల్ అన్నాడు ఇక్కడ ఓఓపి ప్రిన్సిపల్ అనేది ఒక ఇన్హెరిటెన్స్ ఈజ్ అన్ ఓఓపి ప్రిన్సిపల్ అని చెప్పుకోవచ్చు కంప్యూటర్ లాంగ్వేజ్లో యు హ్యావ్ టు నో ఆల్ ద అబ్రవేషన్స్ సో ప్లీజ్ గో త్రూ దాట్ ఇన్హెరిటెన్స్ ఈజ్ అన్ ఓఓపి ప్రిన్సిపల్ అని చెప్పు చెప్పుకోవచ్చు అనమాట కోబాల్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ కమర్షియల్ పర్పస్ కోబాల్ లాంగ్వేజ్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుందనమాట అదేవిధంగా ర్యామ్ అంటే అబ్రవేషన్ ఏంటంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అంటారు అదేవిధంగా రీ ఆర్ఓఎం అంటే రీడ్ ఓన్లీ మెమొరీ అంటారు రోమ్ అయితే పర్మనెంట్ నేచరు ర్యామ్ అయితే టెంపరీ నేచర్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ చూసినట్లయితే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఫాదర్ ఎవరంటే అతను డెనిస్ రిట్షి అనే అతను ఫాదర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా సిక్స్టీన్ బిట్ మైక్రో ప్రొసెసర్ మీన్స్ దాట్ ఇట్ హ్యాస్ సిక్స్టీన్ డేటా లైన్స్ అనమాట ఈ సిక్స్టీన్ బిట్ మైక్రో ప్రొసెసర్ అనేది ఏంటి అంటే సిక్స్టీన్ డేటా లైన్స్ అనేది దీంట్లో మనం చూడొచ్చు అనమాట అదేవిధంగా డేటా గోయింగ్ ఇన్ టు ద కంప్యూటర్ ఈస్ కాల్డ్ అంటే ఇక్కడ డేటా గోయింగ్ ఇన్ టు కంప్యూటర్ని అంటే ఏదైతే మనం డేటా ఇన్సర్ట్ చేస్తామో దాన్ని మనం ఇన్పుట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఏదైతే మనం డేటా పంపిస్తామో అదంతా కంప్యూటర్లోకి ఇట్స్ ఆర్ ఇన్పుట్ అనమాట అదేవిధంగా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రెఫర్స్ టు ఏ స్మాల్ సింగిల్ సైట్ నెట్వర్క్ అంటే ఇక్కడ స్మాల్ సింగిల్ సైట్ నెట్వర్క్ ఏంట్రా అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట ల్యాన్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇది స్మాల్ సింగిల్ సైట్ నెట్వర్క్ అని గుర్తుంచుకోవాలి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ చూసినట్లయితే అన్ అప్లికేషన్ స్వీట్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది దీని నుంచి మనం ఫర్దర్ ఫంక్షన్ అనేది చేయొచ్చు అనమాట హౌ మెనీ ఆప్షన్స్ డస్ ఎ బైనరీ ఛాయిస్ ఆఫర్ అంటే ఈ బైనరీ ఛాయిస్ అనేది ఎన్ని ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి దీంట్లో అంటే టూ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట అదేంటంటే జీరో అండ్ వన్ ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ ద అని చెప్పి చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్ దట్ కంట్రోల్స్ హౌ యువర్ కంప్యూటర్ వర్క్స్ కంప్యూటర్ సిస్టమ్ రన్స్ అండ్ ప్రాసెసర్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు ఇది ఒక కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనమాట ఏదైతే విధంగా కంట్రోల్స్ హౌ యువర్ కంప్యూటర్ సిస్టమ్ రన్స్ అండ్ ప్రాసెసర్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట దట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట కంప్యూటర్ కనెక్టెడ్ టు ఎ ల్యాన్ ఇక్కడ కంప్యూటర్ అనేది విధంగా కనెక్టెడ్ టు ఎ ల్యాన్ కెన్ షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ షేర్ పెరిఫరల్ ఎక్విప్మెంట్ అనమాట ఈ విధంగా కంప్యూటర్ అనేది ఈ విధంగా ల్యాన్ కనెక్ట్ చేసిన అంటే దాని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కనెక్ట్ చేయడానికి ఇట్ కెన్ షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ షేర్ పెరిఫరల్ ఎక్విప్మెంట్ అనమాట చేయడానికే షేర్ చేయడానికే ల్యాన్ అనేది చాలా అవసరం అని చెప్పుకోవచ్చు ఇన్ఫర్మేషన్ ట్రావెల్స్ బిట్వీన్ కాంపోనెంట్స్ ఆన్ ద మదర్ బోర్డ్ ఈ మదర్ బోర్డ్లో మనం చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది బిట్వీన్ ద కాంపొనెంట్స్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది సో ఏంటి అంటే అది త్రూ బేస్ అని చెప్పుకోవచ్చు బిఏ వైఎస్ అనే మనం తెలుసుకోవచ్చు ఇలా ఈ దీని త్రూ ఈ మదర్ బోర్డ్ త్రూ బేస్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది యుల్ ఫైండ్ ఇన్ కంప్యూటర్ ఒకసారి నువ్వు డిస్మాంటల్ చేసినావు అంటే యుల్ ఫైండ్ ఎవ్రీథింగ్ అనమాట హౌ ఆర్ డేటా ఆర్గనైజ్డ్ అనే షీట్ అంటే స్ప్రెడ్ షీట్స్లో మనం చూసినట్లయితే డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్లో ఈ విధంగా ఆర్గనైజ్ చేసి అని హౌ ఆర్ డేటా ఆర్గనైజ్డ్ ఇన్ స్ప్రెడ్ షీట్ అంటే ఇన్ ఎ రోస్ అండ్ కాలమ్స్ అని గుర్తుంచుకోండి సో దే ఆర్ ఆర్గనైజ్డ్ లైక్ దిస్ నెక్స్ట్ ఏంటంటే ద బ్లింకింగ్ సింబల్ ఆన్ ద కంప్యూటర్ స్క్రీన్ ఈజ్ కాల్డ్ అంటే ఈ విధంగా బ్లింకింగ్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని మనం కర్సర్ అంటారు ఇప్పుడైతే మనం మూమెంట్ చేస్తామో ఆటోమేటిక్గా అక్కడ బ్లింకింగ్ సిగ్నల్ మనం చూడొచ్చు అనమాట ఒక యారో మార్క్ అనమాట దాన్ని కర్సర్ అంటారు బై డిఫాల్ట్ యువర్ డాక్యుమెంట్స్ ప్రింట్ ఎలాంటి మోడ్లో ఉంటుంది అంటే మరి ఇప్పుడే మనం కంట్రోల్ పీ ఇచ్చినామంటే అది ఆటోమేటిక్గా పోర్ట్రేట్ మోడ్లో ఉంటుంది అంటే నిలువుగా ఉంటుంది అనమాట అడ్డంగా ఉండదు అది ల్యాండ్స్కేప్ అనమాట ఇది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ పోర్ట్రేట్ మోడ్లో ఉంటుందని గుర్తుంచుకోండి టు మూవ్ ద బటన్ ఆఫ్ ద బాటమ్ ఆఫ్ ద డాక్యుమెంట్ ప్రెస్ కంట్రోల్ కీ అండ్ ఎండ్ కీ అనమాట ఇప్పుడు మనకు ఐదు వందల పేజీలు ఉంటాయి ఐదు వందల పేజీల నుంచి ఒక్కసారిగా కిందికి పోవాలా అంటే కంట్రోల్ కీతో పాటు ఎండ్ కీ అనేది ప్రెస్ చేస్తే రెండు ఒకసారిగా అది ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్కి వెళ్ళిపోతుంది ఒకవేళ మనం పైకి వెళ్ళిపోవాలంటే ఫస్ట్ పేజ్ ఆఫ్ డాక్యుమెంట్కి కంట్రోల్ హోమ్ అనమాట ఆ విధంగా అదమాల్సి ఉంటుంది కీబోర్డ్లో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోర్ వర్డ్స్ ఈజ్ ఆర్డ్ అంటే పెరిఫరల్ అనేది చూసినట్లయితే ఈ నాలుగులో అప్లికేషను ప్రోగ్రాము సాఫ్ట్వేర్ ఇవన్నీ డిఫరెంట్ అనమాట పెరిఫరల్ అనేది ఒక హార్డ్వేర్స్ డివైజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ ఫార్మేషన్ ఆఫ్ కంప్యూటర్ ద హార్డ్వేర్స్ డాష్ ఆర్ యూజ్డ్ అంటే ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ కంప్యూటర్లో ఎలాంటి హార్డ్వేర్స్ యూజ్ చేయడం జరిగిందంటే మానిటరు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా మనం గుర్తుంచుకున్నట్లయితే వీ హ్యావ్ టు రిమెంబర్ దాట్ ఇఫ్ ఫార్మేషన్ ఆఫ్ కంప్యూటర్ ద హార్డ్వేర్ మానిటర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కీబోర్డ్ మౌస్ ప్రింటర్ ఇవన్నీ మనకి కంప్యూటర్ ఫార్మేషన్లో చాలా అవసరం అని చెప్పి మనకి చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇన్ పేజ్ ప్రివ్యూ మోడ్ యూ కెన్ సీ ఆల్ పేజెస్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ ఈ పేజ్ ప్రివ్యూ మోడ్లో ఎన్ని పేజీలు అవుతున్నాయో అన్ని పేజీలు మనము ఒక్కసారిగా చూడవచ్చు అనమాట ఏ సిపియు కంటెయిన్స్ ఓ సిపియులు ఏముంటుందంటే కంట్రోల్ యూనిట్ ఉంటుంది అటథమాటిక్ లాజిక్ యూనిట్ అది సో ఈ విధంగా మనకి ఏల్ఈవు మరియు కంట్రోల్ యూనిట్ అనేది మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో చూడవచ్చు ఇది బ్రెయిన్ ఆఫ్ ఎ కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంట్రోల్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ ఎలాంటిది విధంగా ప్రాసెస్ ఫాలోయింగ్ కంట్రోల్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద యూజర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది చూసినట్లయితే ఏదైతే కంట్రోల్ చేస్తుందో మరియు ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద యూజర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట అదేవిధంగా విల్ వర్క్ ఆన్ విచ్ గ్రూపింగ్స్ వైల్ ఫార్మెటింగ్ ద టెక్స్ట్ ఇన్ వర్డ్ అంటే ఇక్కడ పారాగ్రాఫ్ ఇండెక్స్ అండ్ సెక్షన్ ఇవన్నీ ఏంటంటే వైల్ గ్రూపింగ్ వైల్ ఫార్మెటింగ్ ఇన్ ద వర్డ్ యూ విల్ ఫైండ్ ఇన్ ఎ గ్రూపింగ్ అనమాట పారాగ్రాఫ్ ఇండెక్స్ అండ్ సెక్షన్ ఈ మూడు మనము అక్కడ చూడొచ్చు అనమాట ఫార్మెటింగ్ ద టెక్స్ట్ డాక్యుమెంట్లో నెక్స్ట్ ఏంటంటే వెన్ యూ వాంట్ టు మూవ్ సమ్ టెక్స్ట్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్ ద బెస్ట్ మెథడ్ ఈజ్ ఏదన్నా ఒక టెక్స్ట్ అనేది ఇంకొక పేజ్ నుంచి ఇంకొక డిఫరెంట్ పేజ్ తీసుకెళ్ళాలనుకో అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత కట్ చేసి దాన్ని పేస్ట్ చేయాలన్నమాట సో ద బెస్ట్ మెస్ ద బెస్ట్ మెథడ్ టు టేక్ టు దట్ ప్లేస్ అనమాట ద ఫస్ట్ కంప్యూటర్స్ వర్ ప్రోగ్రామ్డ్ యూజింగ్ మొట్టమొదట ఆ కంప్యూటర్సు ఏ విధంగా యూజ్ చేయడం జరిగిందంటే మెషిన్ లాంగ్వేజ్ అనేది యూస్ చేయడం జరిగింది కంప్యూటర్స్ ఫస్ట్ కంప్యూటర్స్ ఈ విధంగా మెషిన్ లాంగ్వేజ్ తోటే ప్రోగ్రామ్ చేయడం జరిగింది అనమాట హౌ మెనీ ఆర్ ద మార్జిన్స్ ఆన్ పేజెస్ అంటే ఇక్కడ మార్జిన్స్ ఎన్ని ఉన్నాయంటే నాలుగు ఉన్నాయన్నమాట అప్పరు లోవరు రైట్ లెఫ్ట్ అని చెప్పి నాలుగు మార్జిన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట డాష్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ దట్ ఫెసిలిటేట్స్ ద షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ కంప్యూటింగ్ డివైసెస్ అంటే నెట్వర్క్ అనేది చూసినట్లయితే ఇదొక కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అది దట్ ఫెసిలిటేట్స్ ద షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ కంప్యూటింగ్ డివైస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట దీన్ని మనం నెట్వర్క్ అంటారనమాట సో ఈ నెట్వర్క్లోనే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అండ్ ఫెసిలిటేట్ ద ఇన్ఫర్మేషన్ బిట్వీన్ కంప్యూటింగ్ డివైసెస్ అని చెప్పుకోవచ్చు ద సెట్టింగ్ సార్ ఆటోమేటిక్ అండ్ స్టాండర్డ్ అనమాట ఏవైతే సెట్టింగ్స్ ఉన్నాయో ఆటోమేటిక్ మరియు స్టాండర్డ్ ఉన్నాయో దాన్ని ఏమంటారు అంటే బై డిఫాల్ట్ అంటారు డిఫాల్ట్ అని మనం తెలుసుకోవచ్చు కోడెడ్ ఎంట్రీస్ విచ్ ఆర్ యూజ్ టు గెయిన్ యాక్సెస్ టు ఏ కంప్యూటర్ సిస్టమ్ అంటే ఇక్కడ కోడెడ్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ యూస్ టు గెయిన్ యాక్సెస్ టు ఏ కంప్యూటర్ సిస్టమ్ అంటే అవేంటి అంటే పాస్వర్డ్స్ అంటారనమాట మనం ఏమైతే ఈ విధంగా ఎంట్రీ చేసి ఉంటామో వాటిని కోడెడ్ ఎంట్రీస్ని ఏమంటారంటే పాస్వర్డ్స్ అని మనం తెలుసుకోవచ్చు టు వ్యూ ఇన్ఫర్మేషన్ ఆన్ ద వెబ్ యూ మస్ట్ హ్యావ్ ఏ బ్రౌ వెబ్ బ్రౌజర్ అనమాట ఒక ఇన్ఫర్మేషన్ చూడడానికి ఇన్ఫర్మేషన్ ఆన్ ద వెబ్ యూ మస్ట్ హ్యావ్ వాట్ అంటే యూ షుడ్ హ్యావ్ ఏ వెబ్ బ్రౌజర్ ఉండాలి లేదంటే మనం చూడలేమన్నమాట విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమాండ్స్ ఈజ్ గివెన్ టు రీబూట్ ద కంప్యూటర్ అంటే కంట్రోల్ ఆల్ట్ డిలీట్ అనేది ఈ మూడు కొట్టినట్లయితే దాన్ని మనము రీస్టార్ట్ అనేది రీబూట్ అనేది అవుతుందనమాట కంప్యూటర్ ఎప్పుడైతే కంట్రోల్ ఆల్ట్ డిలీట్ కొడతావు టు ఫైండ్ అండ్ లోడ్ ఎ ఫైల్ దట్ హ్యాస్ బీన్ సేవ్డ్ సెలెక్ట్ ద ఓపెన్ కమాండ్ అనమాట ఏదైతే నువ్వు మనం చూడాలనుకుంటున్నావో ఒక ఫైండ్ చేయాలన్నా ఏదన్నా లోడ్ చేయాలన్నా ఫైల్ డాక్యుమెంట్ ఏదైతే సేవ్ చేశారో అంటే దాన్ని మనము సెలెక్ట్ ఓపెన్ కమాండ్ అని మనం తెలుసుకోవచ్చు విచ్ ఫంక్షన్ క్యాలిక్యులేట్స్ ద లార్జెస్ట్ వాల్యూ ఇన్ ఏ సెట్ ఆఫ్ నంబర్స్ అంటే అప్ అప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఏ ఫంక్షన్ అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ ద లార్జెస్ట్ వాల్యూ ఇన్ సెట్ ఆఫ్ నెంబర్స్ క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలి సో ఇక్కడ మనము ఈ సో లార్జెస్ట్ వాల్యూ చేయడానికి సెక్సెల్లో అయితే డిఫరెంట్గా ఉంటుంది దట్ ఈస్ నన్ ఆఫ్ దిస్ అని చెప్పి చెప్పుకోవచ్చు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ అంటే క్రింది వాటిలో మినీ కంప్యూటర్ వర్క్స్ ఫాస్టర్ దాన్ మైక్రో కంప్యూటర్ అనమాట మినీ కంప్యూటర్ అనేది ఎక్కువగా ఫాస్ట్గా పని చేస్తుందని చెప్పుకోవచ్చు దాన్ మైక్రో కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే సెలక్షన్ ఆఫ్ కమాండ్ బ్రింగ్స్ చేంజ్ ఇన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ డిస్ప్లేడ్ ఇక డాక్యుమెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ సెలక్షన్ ఆఫ్ కమాండ్ ఏంట్రా అంటే బ్రింగ్స్ చేంజ్ ఇన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ డిస్ప్లేడ్ డాక్యుమెంట్ అని మనం తెలుసుకోవచ్చు దీన్నే సెలక్షన్ ఆఫ్ కమాండ్ అంటారు నెక్స్ట్ ఏంటంటే యూ ఆర్గనైజ్ ఫైల్స్ బై స్టోరింగ్ దెమ్ ఇన్ ఫోల్డర్స్ అనమాట ఈ విధంగా నువ్వు యూ కెన్ యు కెన్ ఆర్గనైజ్ బై ఫైల్స్ బై స్టోరింగ్ దెమ్ ఇన్ ఫోల్డర్స్ అని మనం గుర్తుంచుకోవచ్చు హౌ మెనీ డిఫరెంట్ డాక్యుమెంట్స్ కెన్ యూ హ్యావ్ ఓపెన్ అట్ ఎనీ వన్ టైమ్ అంటే యాజ్ మెనీ యాజ్ యువర్ కంప్యూటర్ మెమొరీ విల్ హోల్డ్ అనమాట ఇక్కడ హౌ డాక్యుమెంట్స్ కెన్ యూ హ్యావ్ ఓపెన్ అట్ ఎనీ వన్ టైమ్ అంటే యాజ్ మెనీ యాజ్ యువర్ డాక్ కంప్యూటర్ మెమొరీ విల్ హోల్డ్ ఎంతవరకు అయితే నీ కంప్యూటర్ మెమొరీ అనేది హోల్డ్ చేస్తుందో అన్నీ మనము డిఫరెంట్ కమాండ్స్ మొత్తం అన్ని డాక్యుమెంట్స్ అన్నింటినీ షో చేసుకోవచ్చు వాట్ టైప్ ఆఫ్ రిసోర్స్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు బి షేడ్ కామన్ రిసోర్స్ ఇన్ ఎ కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఇక్కడ ప్రింటర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట మోస్ట్ లైక్లీ టు బి షేడ్ కామన్ రిసోర్స్ ఇన్ కంప్యూటర్ నెట్వర్క్ ఏంట్రా అంటే ప్రింటర్స్ అని ఒక ఎగ్జాంపుల్ అనమాట డైరెక్టరీ ఇన్ డైరెక్టరీ ఈజ్ కాల్డ్ అంటే సబ్ డైరెక్టరీ అంటారు ఒక డైరెక్టర్ రూపంలో ఇంకో డైరెక్టర్ ఏమంటారు అంటే సబ్ డైరెక్టరీ అని చెప్పుకోవచ్చు సచ్ ఎ ప్రీ మేడ్ డాక్యుమెంట్ విచ్ హ్యాస్ కోఆర్డినేటింగ్ ఫాంట్ లేఅవుట్ అండ్ బ్యాక్గ్రౌండ్ అంటే దాన్ని మనము ముందుగా ప్రీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దేంట్లో అయితే కోఆర్డినేటింగ్ ఫాన్ టు మరియు లేఅవుట్ ఆఫ్ బ్యాంక్ రోడ్ మూడు ఉన్నాయో దాన్ని టెంప్లేట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట సేవింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఒక హౌ టు సేవ్ అంటే టు కాపీ ద డాక్యుమెంట్ ఫ్రమ్ మెమరీ టు స్టోరేజ్ మీడియం దాన్ని ఏమంటారంటే సేవింగ్ అని అనమాట మూవ్ ద కర్సర్ టు ద డిజైర్డ్ లొకేషన్ ఇప్పుడు టు ఇన్సర్ట్ ఏ వర్డ్ ఇన్ టు ద మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ అంటే మూవ్ ద కర్సర్ టు ద డిజైర్డ్ లొకేషన్ ఇన్ ద సెంటెన్స్ అండ్ టైప్ ద న్యూ వర్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఇన్సర్టింగ్ కూడా మనం చేసుకోవచ్చు ఎలా ఇన్సర్ట్ చేయాలనేది మనం చూడవచ్చు అనమాట దాన్ని ఈ విధంగా కర్సర్ని మూవ్ చేయించి ఆ లొకేషన్కి దాని తర్వాత టైప్ చేస్తే వస్తుందనమాట అది మూవింగ్ హౌ యూ హ్యావ్ టు టైప్ ఇన్ బిట్వీన్ సెంటర్ అనమాట ఈ నెట్వర్క్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ దట్ ఫెసిలిటేట్స్ ద షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ కంప్యూటింగ్ డివైసెస్ నెట్వర్క్ ఏంటంటే ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ దాట్ ఫెసిలిటేట్స్ ద షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ కంప్యూటింగ్ డివైసెస్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట ఇన్ వర్డ్ యూ కెన్ ఫోర్స్ ఏ పేజ్ బ్రేక్ మనం ఒక వర్డ్లో ఈ విధంగా యూ కెన్ ఫోర్స్ ఎ పేజ్ బ్రేక్ బై పొజిషనింగ్ యువర్ కర్సర్ అట్ ద అప్రాపరియేట్ ప్లేస్ అండ్ ప్రెస్సింగ్ కంట్రోల్ అండ్ ఎంటర్ కంట్రోల్ అండ్ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత యూ కెన్ ఫోర్స్ ఎ పేజ్ బ్రేక్ అనమాట ఈ విధంగా మనకు పేజ్ సపరేట్ పేజ్ లేకపోవాలంటే మనం బ్రేక్ అనేది చేయొచ్చు బై ప్రెస్సింగ్ కంట్రోల్ అండ్ ఎంటర్ అని చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా జంక్ ఈమెయిల్ని మనం ఏమంటారంటే స్పామ్ అని మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా ఏదైతే అన్యూస్డ్ జంక్ ఈమెయిల్స్ ఉన్నాయో వాటన్నిటిని ఏమంటారంటే స్పామ్ అంటారు సో ఐ హోప్ ఆల్ దీస్ ఫిఫ్టీ క్వశ్చన్స్తో పాటు ఐ విల్ బీ మేకింగ్ మోర్ క్వశ్చన్స్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ సో ప్లీజ్ గో త్రూ దిస్ ఏ క్వశ్చన్స్ చిన్నవి కాదు ప్రతి ఒక్కటి తెలియాల్సి ఉంటుంది మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది దీంట్లో పదో పదేదో మీకు డిఫికల్టీ లెవెల్ ఉండొచ్చు నో ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు గో త్రూ దెమ్ అగైన్ అండ్ అగైన్ సో థ్యాంక్ యూ గైస్ హ్యావ్ ఎ గుడ్ డే హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ for your cooperation.